నిన్న ఈరోజు చూసినట్టయితే ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం పెడుతున్నామని చెప్పేసి స్పీకర్కు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఓకే, అసలు అవిశ్వాస తీర్మానం అనేది రాజ్యాంగంలో లేనే లేదు, రైట్? కానీ విశ్వాస తీర్మానం అనేది రాజ్యాంగంలో ఉంది. విశ్వాస తీర్మానం అంటే ఏంటంటే, ప్రభుత్వం తన యొక్క బలాన్ని నిరూపించుకోవడానికి, అంటే మాకు సరిపడా సభ్యులు ఉన్నారు, సరిపడా సభ్యులు అంటే లోక్సభలో సగము ప్లస్ వన్ మెంబర్స్ ఎంపీలు మాకు ఉన్నారని నిరూపించుకోవడానికి ప్రవేశపెట్టేదాన్నే విశ్వాస తీర్మానం అంటారు. మరి అవిశ్వాస తీర్మానం ఎందుకు ప్రవేశపెడుతున్నారు, రాజ్యాంగంలో లేదు కదా అంటే, ఓకే, ఇది విశ్వాస తీర్మానాన్ని ఏమో ప్రభుత్వం ప్రవేశపెడుతుంది, అవిశ్వాస తీర్మానాన్ని ఏమో ప్రతిపక్షం ప్రవేశపెడుతుంది, రైట్? అయితే దీనికి 1950 యాక్ట్ ద్వారా ఈ అవిశ్వాస తీర్మానానికి తర్వాత ఈ అవకాశం అనేది కల్పించారు. రూల్స్ ఆఫ్ ప్రొసీజర్స్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఇన్ పార్లమెంట్ అనే ఒక యాక్ట్ ఉంది, దాని ప్రకారం అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడతారు. రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఇన్ పార్లమెంట్ 1950 యాక్ట్ ప్రకారం, రైట్? మరి అవిశ్వాస తీర్మానం అంటే ఏంటిది, ఓకే, లేదా విశ్వాస తీర్మానం అంటే ఏంటిది, రెండింటికి గల తేడాలని చూద్దాం, రైట్? అవిశ్వాస తీర్మానం అంటే ఏంటంటే, కారణం చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకు ప్రభుత్వం పైన అవిశ్వాస తీర్మానం పెడుతుంది, ప్రభుత్వానికి బలం లేదని ఎందుకు చెప్తున్నారో ప్రతిపక్షాలు కారణం చెప్పాల్సిన అవసరం లేదు, రైట్? అట్లాగే ఇది అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడితే మొత్తం ప్రభుత్వం పైన ప్రవేశపెట్టాలి, ఒక్క మినిస్టర్ పైన, ఒక్క క్యాండిడేట్ పైన ప్రవేశపెట్టడానికి లేదు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే 50 మంది ఎంపీల సంతకాలు కావాలి, 50 మంది ఎంపీల సంతకాలు చేసి స్పీకర్కు నోటీస్ ఇవ్వాలి, రైట్? మేము అవిశ్వాస తీర్మానం అంటే ఈ ప్రభుత్వం తన యొక్క కెపాసిటీ, తన యొక్క బలాన్ని కోల్పోయింది, తనకి బలం లేదు, కావాల్సినంత మెజారిటీ లేదని చెప్పేసి 50 మంది సంతకాలు చేసి స్పీకర్కి నోటీస్ ఇవ్వాలి. ఈ అవిశ్వాస తీర్మానాన్ని లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి, రాజ్యసభలో ప్రవేశపెట్టడానికి లేదు, లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. ఎందుకంటే లోక్సభకి అధినేత ప్రైమ్ మినిస్టర్ అవుతాడు, లోక్సభలో ఉన్న వాళ్ళే ప్రభుత్వాన్ని నడిపిస్తారు కాబట్టి. ఒకవేళ ఈ అవిశ్వాస తీర్మానం కనుక నెగ్గినట్టయితే ప్రభుత్వం రాజీనామా చేయాలి, ఖచ్చితంగా రాజీనామా చేయాలి అవిశ్వాస తీర్మానం నెగ్గినట్టయితే, రైట్? అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే ఒక అవిశ్వాస తీర్మానానికి మరొక అవిశ్వాస తీర్మానానికి మినిమం 6 నెలల గ్యాప్ ఉండాలి. సపోజ్ నిన్న ప్రవేశపెట్టారు, మళ్ళీ ప్రవేశపెట్టాలంటే 6 నెలల గ్యాప్ ఉండాలి. ఇది అవిశ్వాస తీర్మానానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, రైట్? మరి అభిశంసన తీర్మానం అంటే ఏంటిది, ఓకే, దీన్ని నిరూపించుకోవడానికి విశ్వాస తీర్మానం అంటాం. దీన్ని నిరూపించుకోవడానికి కారణం చూపాలి, కారణం చూపితేనే ప్రవేశపెట్టడానికి అవుతుంది, రైట్? ఇది ఒక మంత్రి పైనైనా ప్రవేశపెట్టవచ్చు, అలాగే మొత్తం ప్రభుత్వం పైన ప్రవేశపెట్టవచ్చు, ఒకరిపైనైనా ప్రవేశపెట్టవచ్చు, మొత్తం ప్రభుత్వం పైన. దీనికి 10 మంది ఎంపీల సంతకాలు ఉంటే చాలు, 10 మంది ఎంపీల సంతకాలు అభిశంసన తీర్మానానికి ఉంటే చాలు. అభిశంసన తీర్మానాన్ని ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు, ఐదర్ లోక్సభ ఆర్ రాజ్యసభ, ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. ఒకవేళ ఈ అభిశంసన తీర్మానం కనుక నెగ్గినట్టయితే ప్రభుత్వం రాజీనామా చేయాలి ఖచ్చితంగా అనేది ఏం లేదు, రాజీనామా చేయొచ్చు చేయకపోవచ్చు, ఒకరిపైన ప్రవేశపెట్టినా సరే, మొత్తం ప్రవేశపెట్టినా సరే, చేయొచ్చు చేయకపోవచ్చు, అది వాళ్ళ ఇష్టం, రైట్? దీనికి గ్యాప్ అవసరం లేదు, ఒక్కో అభిశంసన తీర్మానానికి ఇంత గ్యాప్ ఉండాలని ఎక్కడ రూల్స్ లేవు. ఒకసారి రెండింటిని కంపేర్ చేసి చూసినట్టయితే అవిశ్వాస తీర్మానం ఏదైతే ఉందో దీనికి కారణం చెప్పాల్సిన అవసరం లేదు, అభిశంసన తీర్మానానికి అయితే ఖచ్చితంగా కారణం చెప్పాలి, మొత్తం ప్రభుత్వం పైన మాత్రమే ప్రవేశపెట్టాలి, ఇది ఒక మంత్రి పైన కావచ్చు లేదా మొత్తం ప్రభుత్వం పైన కావచ్చు, ఒకరిపైన కూడా ప్రవేశపెట్టవచ్చు అభిశంసన తీర్మానాన్ని. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే 50 మంది ఎంపీల సంతకాలు కావాలి, ఓకే, అభిశంసన తీర్మానానికి అయితే 10 మంది ఎంపీల సంతకాలు ఉంటే చాలు. అవిశ్వాస తీర్మానాన్ని లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి, అభిశంసన తీర్మానాన్ని ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. అవిశ్వాస తీర్మానం నెగ్గితే ప్రభుత్వం ఖచ్చితంగా రాజీనామా చేయాలి, ఓకే, అభిశంసన తీర్మానం నెగ్గితే ప్రభుత్వం రాజీనామా చేయొచ్చు చేయకపోవచ్చు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే ఒక్కొక్క తీర్మానానికి 6 నెలల గ్యాప్ ఉండాలి, అభిశంసన తీర్మానానికి అయితే గ్యాప్ అక్కర్లేదు. అయితే ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నామంటే కరెంట్ ఇష్యూ కాబట్టి బీఆర్ఎస్ అండ్ ఇండియా రెండు కూటములు స్పీకర్కి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్నామని చెప్పేసి నోటీసులు ఇవ్వటం జరిగింది. ఇండియా అంటే ఇంతకుముందున్న యూపీఏ
ఏదైతే ఉందో అది ఇండియాగా పేరు మార్చుకుంది. యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ అనేది ఇప్పుడు ఇండియాగా పేరు మార్చుకుంది. బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి, ఈ రెండు కూడా అవిశ్వాస తీర్మానం నోటీసు స్పీకర్కి అందించాయి. అంటే ప్రభుత్వానికి మెజార్టీ లేదు, ప్రభుత్వానికి సరైన బలం లేదు, వాళ్ళు దిగిపోవాలి వెంటనే అనే ఉద్దేశంతో స్పీకర్కి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇండియా ఇచ్చినటువంటి అవిశ్వాస తీర్మానానికి స్పీకర్ కూడా అనుమతి ఇవ్వడం జరిగింది. దానికి డేట్ ఇస్తారో, ఆ డేట్ పైన చర్చలు జరిగిన తర్వాత విశ్వాసం ఉందా లేదా అనేది తేలిపోతుంది. ఎలాగో మోడీకి 302 సీట్లు ఉన్నాయి, 303 సీట్లు ఉన్నాయి, 303 సీట్లు. సో దాంట్లో మరి ఎవరైనా బీజేపీ తరఫున గెలిచి లేదా బీజేపీకి సపోర్ట్ చేసే వాళ్ళు వేరే వాళ్ళకి ఏమన్నా మద్దతు ఇస్తారా లేదా చూడాలి. ఇది అయితే అవిశ్వాస తీర్మానం అనే పదం రాజ్యాంగంలో లేదు. థ్యాంక్ యూ సో మచ్.